మెగా స్టార్ చిరంజీవి అభిమానులందరికీ, పవర్ స్టార్ అభిమానులందరికీ, మాస్ మహారాజా అభిమానులందరికీ, వీరు ముగ్గురికి ఒక్కసారిగా గట్టిగా అదే కాదు, నీ ఒక్కొక్కరు పేరు చెప్పగానే వీరు ముగ్గురికి గట్టిగా అంట లాస్ట్ లో. ఇగోండి మైక్. చెప్పండి ఏం చేయాలి చెప్పండి అక్క. ఈ రోజు పెద్ద పెద్ద స్పీచ్లు లేవు లేవు, అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందించడమే మన తక్షణ కర్తవ్యం లక్ష్యం. కాబట్టి మీరు మీతో పాటు ఆడియన్స్ వెనకాల వచ్చేటువంటి ఆ పోస్టర్ లో నుంచి డైలాగ్ ఏంటో గెస్ట్ చేసి చెప్పండి. మీరు నిజమైన మెగాస్టార్ అభిమానులు అయినట్టయితే మేము వెండి తెర మీద అంటే ఇక్కడ మాకుంటే ఈ వెండి తెర మీద చూపించేటువంటి బొమ్మతో డైలాగ్ ఏంటో గుర్తించండి చూద్దాము. సుమ గారు చెప్పండి. డూప్లికేట్ అవ్వచ్చు కానీ మా అభిమానులు ఎప్పుడు నిజం అబద్ధం అయి ఉండరు. అవునా కాదా? లేదండి, నా జెరాక్స్ కాపీ లేదు, నా డూప్లికేట్ లేదు, అందుకే నేనే తిరుగుతున్నాను, లేకపోతే నేనే మెషిన్ లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఓకే, ముగ్గురులో ఎవరికి సమాధానం తెలిసినా గబుక్కున మీరేమనాలి? పూనకాలు లోడింగ్ అనాలి. ఓకేనా? ఓకే రెడీ, అది బజర్. గెస్ ద డైలాగ్. డైలాగ్ ఏంటో చెప్పండి. మొదటి పిక్చర్ పూనకాలు లోడింగ్. పూనకాలు లోడింగ్. ఆ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి డైలాగ్ ఏంటి, చెప్తారా ఎవరన్నా? చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో? ఏది అప్పు రఫ్ ఆడించేసావా? మంది మామూలునే ఉంటది బాస్ చేయే కదా, అది మరి పట్టుకున్నాం కదా. కరెక్టా కదా? కరెక్ట్, రైట్ ఆన్సర్. అవునా కదా? నేను ఒకసారి అడుగుతా, రైట్ ఆన్సరా? అభిమానులు అందరూ అంటున్నారు మరి మా పీసీఆర్ టీం రైట్ ఆన్సరా? చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తా. ఓకే డన్. నెక్స్ట్ పిక్చర్, వెరీ గుడ్. నెక్స్ట్ పిక్చర్ చూడండి. అబ్బో డైలాగ్ కూడా వేసేసారు మా వాళ్ళు. అంటే ఇది కాదమ్మా, నెక్స్ట్ పిక్చర్ వెళ్ళిపో. ఇది అక్క అన్నావు కాబట్టి డైలాగ్ చెప్పండి రెడీ. సుమక్క కాస్త ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటావా? అరే ఇక్కడ ఉన్న 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ క్లాస్ స్టూడెంట్స్, శకలక శంకర్ గారు ఈసారి మీరు చెప్తాను అంటున్నారు, చెప్పగలుగుతాను అనుకుంటున్నారా? లేదా ఆడియన్స్ పోల్ కావాలా మీకు? వాళ్ళే చెప్తారు తమ్ముళ్ళ, మీరే చెప్పండి. అరే నీ అయ్యా నిన్ను చెప్పానరా పిలిచింది రా పైకి, చెప్పు నా కొడుక చెప్పు. చెప్పండి. తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం క్షమించు. వాళ్ళు నేను చెప్పాలి కదా, అదే క్షమించరా? సరే క్షమించు. అదే క్షమించడం. Is this the right answer? Yes. Audience. అబ్బో మన వాళ్ళు భలే షార్ప్ ఉన్నారు అసలు. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంకా ఉంది చూడండి, ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్. రెడీ బాబీ గారు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఒక నిమిషం ఒక నిమిషం, ఇక్కడ రండి, సెంటర్ రండి. ఆ చెప్పండి డైలాగ్ ముగ్గురు చెప్తారా? రెడీ ముగ్గురు కలిసి ఒకటి యాక్షన్ చెప్తున్నా. రెడీ, షార్ట్ కెమెరా రోల్. వారణాసిలో బ్రతుకుతున్నాడు, కాశీలో కలిపాడు అనుకుంటున్నారా? ఇంగ్లీష్ లో నీకు తెలియదు నా కొడక, ఇంగ్లీష్ లో ఎందుకు వేసావు అప్ప? నువ్వు తెలుగులో వేయాలి కదా, నువ్వు ఇంగ్లీష్ హిందీ ఏకి ఇక్కడ ఒకటి తెలియదు. ఓలప్ప నాకు తెలియదు అప్ప, అది ఎప్పుడు చదవను నేను? అదే ఏంటి దేవులేస్తున్నారు ఇది, ఇంగ్లీష్ లో ఏందని చెప్పాను కదా. శకలక శంకర్ వస్తున్నాడు. బ్లాక్ కలర్ నువ్వు చదువు, బ్లూ కలర్ అన్న చదువుతాడు, కింద బ్లాక్ నేను చదువుతాను. ఏ
కాశీకి పోయాడు, కాశే రక్తం కదా, నేను చదవని ఉండరా నా కొడక. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారి నాశకు వెళ్ళాడు, వారు వరస మార్చుకున్నాడు అనుకున్నావా? అదే రక్తం, అదే పౌరుషం. మైత్రి మూవీస్ వాళ్తేరు వీరయ్యా, అది వచ్చింది. సారీ మీకు పాయింట్లు రాలేదు. ఆడియన్స్ మీకందరికి 100 పాయింట్లు, మీరే బాగా ఆడుతున్నారు వీళ్ళకన్నా. నెక్స్ట్ డైలాగ్ చూడండి. ఇప్పుడు సుమగారి తరఫున 13వ తారీఖు ఒక్కొక్క టికెట్ నా తరపున. రెమ్యునరేషన్ ఇచ్చేయండి, సుమకకి ఇచ్చే రెమ్యునరేషన్ అందరు టికెట్లు పంచేయండి. చెర్రీ గారు మీరు విన్నారుగా, చెర్రీ గారు మీ అందరికి ఇస్తారు చెర్రీస్. ఓకే అదిగోండి, నెక్స్ట్ డైలాగ్ భక్తులు అయిపోవడం ఏంటనేది రేపు 13వ తారీఖున చూస్తారు. ఇప్పుడు తెర మీద చూసారు, ఇప్పుడు తెర మీద చూసి అంటే డైలాగ్ ఏంటంటున్నారు చెప్పండి కరెక్ట్ గా. చెప్పాను కదా లప్ప, బాక్స్ బద్దలైపోద్ది. ఇస్ దిస్ ద రైట్ ఆన్సర్? సరే ఆ స్టైల్లోనే చెప్తాను. కాదు విషయంలో ఏమైనా తేడా వచ్చిందో బాక్స్ బద్దలైపోతుంది. ఇది చాలు, ఇక చాలు, ఇక చాలు, ఇంకా చాలు, 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 ప్లీజ్ దయచేసి చాలు, అంతొద్దు ఇది చాలు. నేను అంతొద్దు కాదు, మీరు అసలొద్దు, మీరు అసలొద్దు వెళ్ళిపోండి. ఇది రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. అదే కానీ హ్యాపీ గారు ఇది చాలు. వెరీ గుడ్, సూపర్. అది చూడండి, అది అది అక్కడ చెప్పండి. నేను చెప్తా, రండి ఇక్కడ రండి. దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఆడియన్స్ కళ్ళల్లో చూసి చెప్పండి. రికార్డుల్లో నా పేరు ఉంటాం కాదు, నా పేరు మీద రికార్డులు ఉంటాయి. ఇది వాళ్ళ తెరు వేరేది చెప్పండి. మాట్లాడు, ఇప్పుడు చెప్పారు కదా సర్ప్రైజ్, సర్ప్రైజ్. సరే ఇవాళ ఇది కరెక్ట్ కాదు, ఒకసారి చూడండి. ఇది కరెక్ట్ అని ఆడియన్స్ చెప్తున్నారు, మీకన్నా బెటర్ గా వాళ్ళే చెప్తారు. మెగా అభిమానులు, మాస్ మహారాజా అభిమానులు, ఇది కరెక్టా? గ్యాంగ్ లీడర్. ఓకే దట్స్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకు 20-20 సెకండ్ల టైం ఇస్తున్నాము.